సరుకుల రవాణాకు ఈ వెహికల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సర్వే నిధులతో కిచెన్ గార్డెన్ పథకం ద్వారా 3 ఈ ఆటో రిక్షాలను ఇందిరాక్రాంతి పథకం గ్రామైక మహిళా సంఘాలకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయలను సరఫరా చేయటకు ఈ వెహికల్స్ చాలా అనుకూలంగా ఉన్నాయని కిచెన్ గార్డెన్ కార్యక్రమం ద్వారా రైతులు పండించిన కూరగాయలను రవాణా చేసేందుకు ఆజం నగర్ చిట్యాల టేకుమట్ల గ్రామైక్య సంఘాలకు 1,60,000 రూపాయల విలువైన ఈ ఆటో రిక్షాలను అందించడం జరిగిందని ఆటో రిక్షాల ద్వారా తాజా కూరగాయలను రవాణా చేసి రైతులు మరియు గ్రామైక్య సంఘం సభ్యులు ఆర్థికంగా లాభాలు గడించాలని అన్నారు. బేస్ లైన్ సర్వే చేసి ఈ వెహికల్స్ అవసరమైన గ్రామైక్య సంఘాలకు అవసరమైనవన్నీ అందిస్తామని అన్నారు. గ్రామాల్లో గుర్తించిన ప్రభుత్వ సంస్థల ఖాళీ ప్రదేశాలలో వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, పంచాయతీరాజ్, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా సంయుక్తంగా కిచెన్ గార్డెన్ పెంపకం చేపట్టి అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంతో పాటు మిగిలిన వాటిని లాభసాటిగా మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్డిఓ శైలజ, ఏపీడీ సురేష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవి, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు, సెర్ఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఇద్దరి కన్వర్జెన్స్ మోడ్లో దీన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. సో ఈ వెహికల్స్ అనేది ఇంకా పెంచుతాం. ఇంకా ఎక్కడైతే అవసరం ఉంది విలేజ్ ఆర్గనైజేషన్స్ ఒకసారి బేస్ లైన్ సర్వే చేసేసి విలేజ్ ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే కెపాసిటీ ఉందో ఎక్కడైతే అవసరం ఉందో బ్యూటీ గార్డెన్స్ దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ వెహికల్స్ మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం. రెండవది ఏంటంటే ఒక విధమైన కన్వర్జెన్స్ మోడ్ అనేది ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, దెన్ యువర్ అంగన్వాడీ వర్కర్స్, దెన్ యూ హ్యావ్ ఆశా ఆల్సో పుట్ టుగెదర్. బికాస్ ఈ అంగన్వాడీ వర్కర్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో, మళ్ళీ ఈవెన్ స్మాల్ కిండర్ గార్డెన్, యూనో స్మాల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం న్యూట్రిషన్ కిచెన్ గార్డెన్స్ గురించి మనం చాలా యూనో వీ హ్యావ్ టేకెన్ ఏ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఇంతకుముందు కూడా గ్రామ పంచాయత్స్కి మనం వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని వాళ్ళకి కస్టడీలో పెట్టాము, వాళ్ళకి టైటిల్ ఇవ్వలేదు, కస్టడీలో పెట్టేసి మీరు కిచెన్ గార్డెన్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, హార్టికల్చర్ కానీ దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లాంటేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్ ఆర్చర్డ్, ఫ్రూట్ బీరింగ్ ట్రీస్ని దాన్ని చేసేసుకోవాలి. సో దాంట్లో భాగంగానే వీళ్ళని కూడా అంటే అందరూ కలిసి ఒక ట్యాండెమ్ కన్వర్జెన్స్ మోడ్లో కలిసి కట్టగా ఒక టీమ్ వర్క్, మల్టీ లైన్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ మండల్ లెవెల్లో మల్టీ ఫెసిలిటేట్గా ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తారు. దీనివల్ల రైతులకు బెనిఫిట్ అవుతుంది. మ్యాక్సిమంగా మనకు రైతు పండించిన యూనో కూరగాయలు కానీ, లేకపోతే యూనో స్మాల్ ధనియా కానీ, కొత్తిమీర కానీ, యూనో స్మాల్ స్మాల్ కైండ్ ఆఫ్ యూనో గ్రీన్ వెజిటబుల్స్, దీనికి ప్రతిసారి ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి వెళ్ళాలంటే ప్రతి రైతుకు భారం అవుతుంది. అదే మనం ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్కి మనం ఇచ్చాము కాబట్టి వీళ్ళు కలెక్టివ్గా ఒక ప్లాన్ చేసేసుకొని ఎన్ని షాప్స్ నుంచి మనకు ఇది వస్తుంది, ఎంత ట్రాన్స్పోర్ట్ చేయాలి, మార్కెటింగ్ తీసుకోవాలండి, దానివల్ల ఖర్చు కూడా ఆదా అవుతుంది. సో ఫార్మర్స్కు బెనిఫిట్ అవుతుంది, అటు విలేజ్ ఆర్గనైజేషన్స్కి బెనిఫిట్ అవుతుంది, ఇంకోటి అంగన్వాడీ సెంటర్స్లో కానీ ఎక్కడ స్కూల్స్లో కానీ మనం వెజిటేబుల్స్ ఇది నామినల్ కాస్ట్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇవ్వడానికి మనకు వీలుంటుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ప్రమోట్ చేస్తాం. సో రైతులకు ఇది శుభవార్త, విలేజ్ ఆర్గనైజేషన్ కూడా శుభవార్త. ఐ విష్ ఆల్ ద బెస్ట్.